హలో అండి అందరికీ నమస్కారం ఆ మనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఇది వచ్చేసి ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది శివరాత్రి రోజు మార్నింగ్ అండి టైం వచ్చేసి నైన్ థర్టీ ఆ టైంలో అనమాట ఇంకా పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి సో హడావిడి ఏం ఉండదు ఇంకా వాళ్ళకైతే ఫ్రెషప్ చేయించేసి వాళ్ళని వదిలేసామంటే వాళ్ళ వారికి వాళ్ళు టీవీ చూసుకోవడం సో అలా చేసుకుంటూ ఉంటారు మార్నింగ్ మార్నింగే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నానాలు చేయించి పంపించేస్తారు అనమాట అంటే ఆడుకోవడానికి కిందకి వెళ్ళరులేండి అత్తే వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు టీవీ పెట్టుకుంటారు లేదంటే ఇంకా పిల్లలు పని అయిపోయిన తర్వాత మేమిద్దరం ఇంకా నిన్న ఈవినింగే నేను పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా చేసి పెట్టేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా నిన్నే తెచ్చుకున్నాను కదా నైట్ మీరు బ్లాగ్లో చూసుంటారు ఇంకా మార్నింగ్ లేచి హాల్ ఇదంతా కూడా ఒకసారి చేసుకొని నీట్గా నా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట అలాగే ఈరోజు మనకి శనివారం కూడా వచ్చింది కాబట్టి శనివారం అంటే ఏడు వారాల పూజ వెంకటేశ్వర స్వామి పూజతో పాటు శివునికి కూడా పూజ అయితే చేసుకున్నాను శివరాత్రి కాబట్టి స్పెషల్గా ప్రసాదం అయితే ఈరోజు కేసరి చేశాను అలాగే పిండి దీపాలు కూడా చేసేసానండి రెండు పిండి దీపాలు పెడుతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు బట్ సింగిల్ పెట్టకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చాలా విషయాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి నేనైతే రెండు పెట్టుకుంటున్నాను అనమాట వాటితో పాటు రెగ్యులర్గా పెట్టుకునే నా దీపాలు సో వాటినైతే నేను ఇక్కడ పెట్టుకొని నా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక మార్నింగ్ నుంచి అయితే ఏం చేయలేదులండి ఎందుకంటే పండగంటే తెలిసిందే కదా పనులు జరుగుతూ ఉంటాయి అందుకని మార్నింగ్ నుంచి షూట్ చేయకుండా అంతా రెడీ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసినప్పుడు సురేష్ గారిని వీడియో తీసుకు ఇదంతా నేనేం చేయలేదులేండి పూజ సో ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ప్రసాదం ఇదంతా చేసుకొని వచ్చేలోపు ఆయన ఇవన్నీ కూడా కొంచెం సర్దడం దేవుణ్ణి అలంకరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ లోపు నేనైతే ప్రసాదాలు అన్ని చేసేసుకొని పిండి దీపం పెట్టాలి ఇవన్నీ పనులు ఉంటాయి కదా సో అవన్నీ నేను చేసుకుంటూ ఉంటానమాట చేయడానికి చేయడానికంటే ముందు మీ అందరితో పాటు మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ గురించి షేర్ చేయబోతున్నాను దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కాజల్ అగర్వాల్ ఊర్వశిరౌతేల నవాజుద్దీన్ సిద్దిక్ ఇండియాలో టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి యాక్టివ్ లో ఉందండి ఇందులో మనం క్రికెట్ టెన్నిస్ వాలీబాల్ లాంటి గేమ్స్ అయితే వాచ్ చేయొచ్చు అండ్ థౌసండ్ ప్లస్ వరకు గేమ్స్ అయితే ప్లే చేయొచ్చు అండ్ అమేజింగ్ గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు వాటిని ప్రెడిక్ట్ చేయడం అనమాట మన ప్రెడిక్షన్ కనుక కరెక్ట్ అయినట్లయితే మనం అమౌంట్ విన్ అవుతాము అండ్ ఈ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ లో విత్డ్రావల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీకు స్క్రీన్ మీద వెబ్సైట్ కనిపిస్తుంది కదా దాని ద్వారా ట్రై చేసినట్లయితే ఐఫోన్ థర్టీ సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ టూ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి గిఫ్ట్స్ గెలుచుకున్నాను మామూలుగా అయితే ఇంకా ఆయనే మొత్తం కంటిన్యూ చేసేస్తూ ఉంటారు నేను అన్ని రెడీ చేసేసి ఇంకా ఆయన ఫోట్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా అక్కడ నిల్చోనో కూర్చోనో చూసుకుంటాను దేవుణ్ణి తలుచుకుంటూ అంటే పూజ కంటిన్యూ చేసుకుంటాం అనమాట కాకపోతే ఈసారి ఏంటంటే మనకి మొక్కుబడి ఉంది కదండి శనివారం పూజ కోసం అని చెప్పి దానివల్ల ఇంకా నేనే దీపాలు వెలిగించుకుంటాను నేనే చేస్తాను అని చెప్పేసి ఈ రోజైతే దీపారాధన అంతా కూడా నేనే చేసుకున్నాను అనమాట సో పిండి దీపాలు కూడా చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం అయినా కానీ ఎంతకుముందు ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తే పిండి దీపం అనేది కొంచెం అంటే కిందకి వెళ్ళిపోవడం అలా ఏదో ఉంటుంది కదా విరిగిపోవడం అలాగా బట్ ఈసారి మాత్రం టూ వీక్స్ సక్సెస్ఫుల్గా నేనైతే పూజ చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించింది తెలియదు తెలియకపోయినా చేసుకుంటున్నాను సో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి అండ్ మీ అందరూ చెప్పినట్లుగానే లాస్ట్ టైం వినాయక పూజ వినాయకునికి శివునికి కూడా కొంతమంది వేయకూడదు అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని ఈసారి ఓన్లీ వెంకటేశ్వర స్వామికి మాలలాగా తులసి మాలైతే వేసేసారనమాట తెలుసో తెలియకో తెలియక దేవుడి దగ్గర అయితే కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి సో వాటిని అయితే తప్పకుండా నేను సరి చేసుకుంటాను అండ్ అలాగే చాలామంది చాలా చాలా పెడుతూ ఉంటారు వీలైనంత వరకు నేను పాటించాల్సినవన్నీ పాటిస్తానండి కొన్ని కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను మొన్న అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అరే నేను ఒక మిస్టేక్ చేస్తే ఎంతోమంది నాకు చెప్పే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నిజంగా ఆ రోజైతే కళలో నీళ్ళు తిరిగేసాయండి మీరు చెప్పిన మాటలకి ఆ రోజు కామెంట్స్ అన్నీ చదివితే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అందరూ చెప్పున్నారన్నమాట అది కూడా పాజిటివ్గా అయితే మీకు తెలియక చేశారు ఇలా చేయకు దు వెంకటేశ్వర స్వామికి వెయ్యాలి వినాయకునికి అలాగ వెయ్యకూడదు అని చెప్పేసి చెప్పారు సో అరే చాలా బాగుంది ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చెప్పే అంత లేదు నాకు అలాంటిది మీ అందరూ నాకు ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ అనిపించి అప్పటికప్పుడే నేను కామెంట్ కూడా పిన్ చేసి పెట్టాను ఆ ఎమోషనల్ మూమెంట్లో మీరు చూడండి ఆ వీడియో కింద ఉంటుంది సో ఫైనల్గా ఇంక పూజ అయితే అయిపోయిందండి రెండు కొబ్బరికాయలు కొట్టామనమాట ఆయన ఒకటి నేను ఒకటి నేను ఇంకా వెంకటేశ్వర స్వామిని తలుచుకొని శివునికి కూడా కొడతానండి సపరేట్ కాదు బట్ స్పెషల్ పూజ కాబట్టి మొక్కుబడి కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా కొట్టేసి ఇంకా శివునికి కూడా పండగ కదండి అందుకని శివునికి కూడా కొట్టేశామనమాట ఈరోజు పండ్లు అయితే చాలా ఫాస్ట్గా అయిపోయాయండి మా ఇంట్లో పండగలు అంటే తొందరగానే అయిపోతాయి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరం ఉంటాం కాబట్టి దేంట్లో అయినా కానీ ఆయన నాకు ఉంటుంది సో దాన్ని బట్టి నాకు ఎక్కువ కష్టమైన అయితే అనిపించదు హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాము ఎక్కువ స్ట్రెస్ అనిపించదు మెయిన్గా చెప్పాలి అంటే నార్మల్గా ముందు ఏంటంటే ఎక్కువ నేనే చేసుకునేదాన్ని అనమాట బట్ ఇప్పుడు ఆయన కూడా నన్ను కొంచెం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదా సో అలాగే ఇద్దరం అర్థం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాము సో ఫైనల్గా ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాము అండ్ మీ అందరూ శివరాత్రి పూజ ఎలా చేసుకున్నారు అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇంకా జాగారం అని చాలా ఉంటాయి కాకపోతే నేను అవన్నీ ఏం చేయలేదులండి ఇంకా పిల్లలతోనో ఇంట్లోనో నా వర్క్స్తోనూ సరిపోతాయి ప్రశాంతంగా దేవుడికి పూజ చేసేసుకొని మనసులో అన్నీ తలుచుకొని ఇంకా మా పూజనైతే అలా ఏం చేసుకొని హారతి అయితే తీసుకుంటున్నాం అనమాట లౌక్యం అయితే ఇక్కడ ఉంది ఋత్విక్ మాత్రం అత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాడు రమ్మన్న వాళ్ళు రావట్లేదు ఏదో సినిమా పెట్టుకున్నారంట పిలిచాను అప్పటికి వెళ్ళి రానన్న దన్నం పెట్టుకుందాం కానీ వినలేదు ఇంకా సురేష్ గారికి కుంకుమ లేకపోతే కుంకుమ పెట్టేసి ఆ విధంగా మా శివరాత్రి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా కొంచెం తిరిగిన తర్వాత లౌక్యకి మార్నింగ్ డ్రెస్ వేసేసి హెడ్ వాచ్ చేసేసి క్లిప్ పెట్టి వదిలేశానండి ఇవన్నీ రోజు రెడీ చేయాలంట పొద్దున్న నుంచి వంద సార్లు తిరిగింది నన్ను రెడీ చేస్తావా చేయవంటే వడ్డానం పెట్టాలంటే ఈరోజు పట్టు లంగా జాకెట్ వేసుకునింది కదా సో అందుకని చెప్పేసి నన్ను రెడీ చేస్తావా నాకు కుర్చీళ్ళు పెట్టు వడ్డానం పెట్టు హారం వెయ్యి ఇవన్నీ అడుగుతూ ఉంది చేస్తానమ్మా పూజ అయిపోయిన తర్వాత నిన్నే రెడీ చేస్తాను అని చెప్పేసి చెప్పాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం తినేసి ప్రసాదమే ఉండింది కదండి కేసరి చేశాను కదా ఆ కేసరిని కొంచెం తినేసాను ఇంకా ఆయనకైతే దోశలు ఉన్నాయి తినేశారు ఇంకా నేనైతే ఇంక ఈ లౌక్యా ఎందుకు లేదు గోల అని చెప్పేసి ఏమైనా అయితే రెడీ చేస్తున్నాను ఇంట్లో కొంచెం అది కనిపిస్తుంది కదండి ధూపం అన్నమాట ధూపం వేసేస్తున్నాను డోర్స్ కొంతసేపు ఓపెన్ చేశాను తర్వాత క్లోజ్ చేశాను బెడ్రూమ్స్ డోర్స్ అవి ఓపెన్ చేసి పెట్టాను అనమాట సో సాంబ్రాణి పొగ కాబట్టి బెడ్రూమ్స్లో అంతా వెళ్ళినా కానీ చాలా మంచిది అని చెప్పేసి నేను ఇంకా క్లోజ్ చేసి పెట్టేశాను మెయిన్ డోర్ మిగిలినవన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి సాంబ్రాణి పొగ కాబట్టి మనకి కళ్ళు కూడా ఏమంత మండవు సో ఇలాగ లవక్యాన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను చాలా బాగుంది అండి రెడీ చేసిన తర్వాత నాకు హెయిర్ స్టైల్స్ అవి కూడా సక్రమంగా రావు చెప్పాలి అంటే ఇంకా మీద మీదనమాట అన్ని ప్రయోగాలు బట్ పర్లేదు బాగానే చేస్తాను సో ఫైనల్గా ఇట్లా లౌక్యకి బ్రెయిడ్ అంటే ఫోర్ బ్రైడ్ అంటాం కదా అది వేసేసి ఇంకా తర్వాత అయితే వెనక ఇట్లా వేణి అంటారు కదండి అది పెట్టాను ఇదంటే నాకు చాలా ఇష్టం అండి నాకు హెయిర్ స్టైల్స్ వేసుకొని మంచిగా నాకు సెట్ అయ్యేవి రెడీ అవ్వాలంటే ఇష్టం బట్ ఎప్పుడు అది కుదరలేదు అంటే ఇట్లా రెడీ చేయించుకునే వాళ్ళు రెడీ చేసేవాళ్ళు నాకు ఎవరు లేరు ఇంకా నేను ఓన్గా చేయాలి అంటే కష్టం కదా ఇంకా అందుకని వదిలేస్తూ ఉంటాను ఇది ఎప్పుడో కొనుక్కున్నాను అన్నయ్య పెళ్ళికి అనుకుంటా ఇట్లా వేసుకుందాము అని చెప్పి బట్ అప్పుడు ఆ హడవిల్లో ఎవరు లేక ఇంకా అలాగా వదిలేశాను ఇంకా లౌక్య చూసింది ఈరోజు అది చూసినప్పటి నుంచి నన్ను రెడీ చేస్తావా చేయవా అని చెప్పి ఒకటే గోల సరేలే అని చెప్పి రెడీ చేసేసాను అండ్ ఇప్పుడు లౌక్యకి కొంచెం లైట్గా మేకప్ కూడా వేస్తున్నాను ఎందుకు మేకప్ అని చెప్పి అంటారేమో బట్ అది ఎప్పుడు నార్మల్గానే వదిలేస్తాను కదండి నేను సింపుల్గా ఎప్పుడైనా తను అడిగినప్పుడు తన హ్యాపీనెస్ కోసం అట్లా చేస్తూ ఉంటాను ఇంక దీని తర్వాత మా శివరాత్రి అంటే కొంచెం బోరింగ్గానే గడిచింది అని చెప్పి చెప్పుకోవాలి ఇంకా కొంతసేపు అక్కడ ఆల్రెడీ టీవీలో సాంగ్స్ నడుస్తూ ఉన్నాయి దేవుడి సాంగ్స్ అలా పెట్టేసుకొని దగ్గర దగ్గర వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దగ్గర పెట్టుకొని ఉన్నాము సో దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నార్మల్ ఏదన్నా మూవీస్ అవి పెట్టుకొని అనమాట నేనైతే అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ అవేం చూడను సో ఫైనల్గా ఇక్కడ లవ్కే లుక్ చూడండి ఇది మన లాంటి చిన్న పువ్వు అండి ఎంత పెద్దగా ఉందంటే ఒకటి అయితే లక్ష్మీదేవికి పెట్టాను ఒకటి ఇంకా కేక్ పెట్టేశాను చిన్నది పింక్ బేబీ పింక్ ఫ్లవర్ ఉంది కదండి అది నేను పెట్టుకున్నాను అనమాట ఇందాక పూజల్లో మీరు చూడొచ్చు సో ఇంకా లవ్కే చూసారు కదా ఎంత గా ఎంత ట్రెడిషనల్గా చాలా నచ్చింది నాకైతే ఇది అవుట్ ఫిట్ అయితే అంటే అవుట్ ఫిట్ అంటే కాదు కానీ ఆ హెయిర్ స్టైల్ అవన్నీ బాగా సెట్ అయ్యి అనిపించింది సో ఇంకా కొంచెం మంచిగా రెడీ చేసాము డ్రెస్సింగ్ కొంచెం మంచిగా వేసుకుని ఉంటాయి ఇది నార్మల్ డ్రెస్సేలే అండి సో కానీ చాలా బాగా అనిపించింది అంతైనా కానీ ట్రెడిషనల్ ట్రెడిషనల్గానే బాగుంటుందండి చూడడానికి ఎంతసేపు చూడనా చూ చూడాలి అనిపిస్తుంది సో ఇంకా లవ్కి కొంతసేపు బయటికి వెళ్దాం కదమ్మా వీడియోస్ తీ అంటే ఫోటో తీసుకుందాము అని చెప్పేసి లంగా అంత సరిగా సెట్ అవ్వలేదు జారిపోతున్నట్లు అట్లా ఉండేది లంగా కూడా బాగుండుంటే ఇంకా బాగుండేది లౌక్యకి సో హెయిర్ స్టైల్ అయితే నాకు భలే నచ్చిందండి నాకు పర్ఫెక్ట్ రాదు కాకపోతే చాలా బాగా అని అయితే అనిపించింది సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో మీ కళ్ళ ముందే లవకే చూడండి ఎంత పెద్ద బుడ్డి పాప చూస్తుంటే నాకే నమ్మలేకపోతున్నాను అనమాట వీళ్ళేంటి ఇంత తొందరగా పెద్ద అయిపోతున్నారు అని చెప్పి సో ఇంకా నాణం వాళ్ళకి చూపించిపో అంటే నానం వాళ్ళకి చూపించదంట సో ఇంకా మళ్ళీ వెళ్తుంది అదే ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఫొటోస్ తీసుకొని ఇక్కడ కొన్ని ఫోజెస్ ఇస్తుందండి మనకి టీవీలో అలా చూస్తూ ఉంటారు కదా స్లో మోషన్లో రావడం ఇవన్నీ ఇస్తూ ఉంటుంది బట్ మళ్ళీ మొహమాటం అనమాట సో ఇలా కొంచెం ఫొటోస్ అవి తీసేసి ఇంకా పండగైనా ఏదైనా కానీ మనకి లంచ్ నార్మలే కదా ఇంట్లో పండ్లు వంటలు ఇవన్నీ వండుకోవాలి తినాలి ఇవి కంటిన్యూ అనమాట ఇవి ఎప్పటికీ ఆగేవి కాదు పులి స్టాఫ్ ఎప్పుడూ పడదు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇంక ఈరోజు వచ్చేసి నాన్ వెజ్ అది ఏం వండకూడదు శివరాత్రి కాబట్టి సో ఇంకా క్యారెట్ ఫ్రై చేసేసి రసం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను క్యారెట్స్ అయితే ఆల్రెడీ కట్ చేసేసామన్నమాట ఇంక నేనైతే క్యారెట్ని ఉడకపెట్టి అయితే ఏం చేయనండి ఆయిల్లోనే ఫ్రై చేస్తాను క్యారెట్స్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చో అనమాట చాలా లైట్గానే తీసుకుంటాయి ఆయిల్ కూడా సో ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఆయిల్లోనే ఫ్రై చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది లేట్గా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేస్తాను మనం మూత పెట్టేసుకున్నామంటే తొందరగానే అయిపోతుంది కానీ నేను ఎక్కువసేపు పెట్ అంటే ఫ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట సిమ్లో పెట్టేసి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి సో ఇంక సరిపడంత సాల్ట్ వేసుకున్నాను అయితే రైస్ కూడా కుక్ అయిపోతుంది సో రైస్ అయిపోయిన తర్వాత రసంకి పెట్టేస్తాను అనమాట రసం అంటే తొందరగానే అయిపోతుంది సో ఇంకా ఫ్రై అనేది లేట్ అవుతుంది ఇంకా రైస్ వండేసుకున్నాము అంటే అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కదా అని చెప్పి ఫస్ట్ అయితే పెట్టాను అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే సో మొన్న రీసెంట్గా నేను మనీ సేవింగ్ వీడియో పెట్టాను అండ్ దానికి కంటిన్యూషన్ వచ్చేసి ఆ మనీతో గోల్డ్ కాయిన్ కొన్నాను అని చెప్పేసి చెప్పాను కదా సో దానికి చాలామంది ఏమన్నారంటే అంటే కొన్ని టిప్స్ చెప్తుంటే మీరు ఇంత చెప్తున్నారు కదా మీకున్న గోల్డ్ ఎందుకు మీరు సెల్ చేసుకున్నారు ఆ జాగ్రత్త లేదా మీకు అని చెప్పేసి అన్నారు గోల్డ్ని ఎందుకు సెల్ చేసుకున్నాను అంటే దానికి నాకుండే రీజన్స్ నాకున్నాయి ఇన్నింటిలో నేను కొంచెం ఆలోచించే నేను సో దాన్ని ఆ విషయంలో ఎందుకు వెనకడుగు వేశాను అంటే దానికి తగిన రీజన్ దానికి ఉందండి గోల్డ్ అనేది చిన్న వస్తువు నేను తగ్గ దాన్ని చిన్న వస్తువు అంటే కొంచెం కొంచెం మనం పోగేసుకున్నా కానీ పెద్ద వస్తువు చేసుకోవచ్చు బట్ ఒక హౌస్ అనేది ఒక ల్యాండ్ అనేది ఈరోజు అంటే ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్కి మనం కొనలేని సిచ్యువేషన్ ఉంటుంది మనకి నచ్చింది సో పోయిన తర్వాత బాధపడడం తప్ప ఏమీ ఉండదు ఒక గోల్డ్ అనుకోండి ఒక రెండు సంవత్సరాల తర్వాత కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు మనకి ఎంత మనకి ఎంత వీలైతే అంత కొంచెం 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 పెట్టుకుంటే ఒక వస్తువు రెడీ అయిపోతుంది బట్ హౌస్ అలా కాదు కదండి మనకు నచ్చింది సో దాన్ని బట్టి నా దగ్గరేమో ఓ అనే ఒక ఎంత కూడా లేదు గోల్డ్ అనేది తక్కువే ఉన్నింది ఆ తక్కువలో నా దగ్గర ఉన్నవి కూడా కొంచెం ఓల్డ్ మోడల్స్ సరే వీటిని మళ్ళీ బ్యాంకులో పెట్టి ఆల్రెడీ బ్యాంక్లో లోన్ ఉంది ఆ లోన్ ఈ లోన్ అన్ని వడ్డీలు ఎందుకులే కావాలి అంటే అప్పుడు మనం బ్యాంకులో పెట్టి మనీ తీసుకున్నా కానీ ఆ మనీ మనం పే చేయాలి కదండీ ఎక్స్ట్రా వడ్డీ కూడా పే చేయాలి సో ఆ విధంగా మేము కొన్ని లెక్కలు అవి వేసుకొని మాకు ఇది కరెక్ట్ అనిపించి తక్కువే అమ్మాను ఎక్కువ కూడా లేదు తక్కువ కొన్ని డిజైన్స్ బాగాలేవు ఇవి ఉన్నా నాకు వద్దు అనుకున్నవి మాత్రమే నేను నేను సేల్ చేసేసి ఆ మనీ ఇప్పుడు ఏదైతే మనం ఒక రెండు సంవత్సరాల తర్వాత అయినా మూడు సంవత్సరాల తర్వాత అయినా మనం దాన్ని తెచ్చుకుంటాం కదా తెచ్చుకోవాలంటే మనీ పే చేయాలి కదా ఆ మనీతో నేను కొత్త వస్తువు తెచ్చుకోవచ్చు కదా సో ఆ విధంగా మేము థింక్ చేసి కొంచెమే నేనేమో ఒక ఇరవై సవర్లు ముప్పై సవర్లు అయితే అమ్మలేదండి చాలా తక్కువ ఒక అంటే చెప్పాలంటే అది ఇప్పుడు అనవసరం కానీ సో అంతేకానీ దాని కూడా నేను చెప్పిన విధానం ఓల్డ్ అది డిజైన్ కూడా బాగాలేదు నాకు ఫ్యూచర్కి కూడా యూస్ అవదు అలాగనే సేవింగ్స్లో పెట్టాలి అంటే కూడా మళ్ళీ మనం దాన్ని తెచ్చుకొని నేను యూజ్ చేయకుండా ఎందుకు చెప్పండి కొత్త డిజైన్ చేయించుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఆ డెసిషన్ తీసుకున్నాను చాలామంది ఇది కరెక్ట్ అనే అంటారు కానీ కొంతమంది ఏదో ఇంక చెయ్యాలి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నేను అన్నట్లుగా నిన్న వీడియోలు అన్నా కదా ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు మళ్ళీ నేను చేయలేదు అంటారు ఇందాక చూపించాను కదా ఒకవేళ నేను ఇట్లా బౌల్స్లో పెట్టాను అంటే మీరు చేయలేదు కదా బయట తెచ్చుకున్నారు కదా లేదంటే మీ అత్తయ్య కుక్ చేశారు కదా మీరు చెయ్యరు కదా అంటారు సో నేనే చేస్తానండి కొంచెం నేను నీట్గా అట్లా పెట్టాను అంటే మీరు చేయట్లేదు అని చెప్పేసి అలా అంటారు సో ఫైనల్గా మా లంచ్ అయితే అలా కంప్లీట్ అయితే తర్వాత ఇంకా తినేసి తాలింపు అయితే భలే పర్ఫెక్ట్గా కుదిరింది పొడి ఇదంతా కూడా అప్పటికప్పుడే చేశాను రసం పొడి తాలింపు పొడి ఏమీ లేదు అన్నీ అప్పటికప్పుడే చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వన్ అవర్లో నేను చేస్తే పనులన్నీ చాలా ఫాస్ట్గా చేస్తానండి బాగా కుదిరాయి కూడా రసం అన్నీ కూడా హ్యాపీగా తినేసి ఇంకా కొన్ని మూవీస్ సీరియల్స్ ఏదో చూస్తూ ఉన్నాము సో దాని తర్వాత నేను ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి నాది ఆయిలీ స్కిన్ అందులోనూ నాకు పింపుల్స్ ఉంటాయి కదా వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే మనం డేలో ఒక త్రీ టైమ్స్ అయినా కానీ ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటే మనకి పింపుల్స్ రిమూవ్ అయిపోతాయి ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వల్ల పింపుల్స్ మళ్ళీ అవ్వకుండా ఉంటాయి అనమాట సో నేను ఇలా చేస్తూ ఉండటం వల్ల నాకు పింపుల్స్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి అందుకని మీకు చెప్దామని చేశాను ఈ డ్రెస్ కొంచెం లూజ్ ఉంది దాన్ని కొంచెం పట్టించుకోవద్దు స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా సో చాలా లూజ్ అనిపిస్తుంది ఎస్ తీసుకోకుండా లాస్ట్ టైం ఎస్ తీసుకుంటే హ్యాండ్స్ చాలా టైట్ అనిపించాయి అందుకని ఈసారి కొంచెం సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇది మరీ లూజ్ అయిపోయింది సరే వేసుకున్నాను కదా మళ్ళీ ఎందుకులే పూజకు లేట్ అయిపోతుందని ఇంకా మార్నింగ్ నుంచి అలాగే దొరుకుతూ ఉన్నాను అనమాట ఆ డ్రెస్ వేసుకొని సో ఏమనుకోవద్దు సో సింపుల్ గా ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక బ్లాగ్ తో మళ్ళీ వచ్చేస్తా